తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వాలంటీర్ బూసి సతీష్ అత్యాచారానికి పాల్పడినట్లు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు తెలిపారు. వాలంటీర్ బూసి సతీష్ గత 2 సంవత్సరాలుగా మైనర్ బాలికతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని బాలికని లోబర్చుకున్నట్లు తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు తెలిపారు. బొబ్బిల్లంక గ్రామంలో బూసి సతీష్ అనే అతను వాలంటీర్గా పనిచేస్తాడు. ఇతను వేరే ఒక అమ్మాయి ఆ అమ్మాయితో లవ్లో ఉన్నాడు. లవ్లో ఉండి అది పేరెంట్స్ తెలియడంతో ఆ మందలించడం జరిగింది. మందలించిన తర్వాత వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం వల్ల పెద్దల ద్వారా అది బయటకు వచ్చింది. దాని మీద తల్లి ఇచ్చిన రిపోర్టు మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈరోజు ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ కూడా చేసి రిమాండ్ చేస్తున్నాం. ఇందులో బూసి సతీష్ అనే అతను ఆమెకు ఇష్టపూర్వకంగానే ప్రేమలో ఉండడం వల్లే జరిగింది ఇది. అయినా ఆమె అండర్ ఏజ్ కాబట్టి ఇది అఫెన్స్ కాబట్టి దీని మీద లీగల్ యాక్షన్ తీసుకుంది. ఇందులో ఫోక్సో కేసు వేసి రాత్రి పంపించాము హాస్పిటల్ ఉన్నాము.